జీర్ణ కోశల నుండి నోటి ద్వారా గ్యాస్ ని రిలీజ్ చేయడమే బెల్చింగ్ అంటారు. అదే త్రేనుపు. దానికి బర్పింగ్ అని కూడా మరో పేరుంది. త్రేనుపులు వచ్చేటప్పుడు శబ్దంతో పాటు దుర్గంధం వచ్చే అవకాశం కూడా ఉంది. నిజానికి అలా తేనుపులు రావడం వల్ల అది కడుపులో ఉన్న అసౌకర్యాన్ని కాస్త తగ్గిస్తుందని చెప్పొచ్చు. కానీ ఒక్కోసారి ఈ తేనుపులు అవసరం కొద్దీ కాకుండా అలవాటుగా మారిపోవచ్చు. వేగంగా తినడం వల్ల గాని తాగటం వల్ల గాని ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి వెళ్లి అది తేనుపుగా బయటికొస్తుంది. తేనుపులు రావడానికి అజీర్తి కూడా ఒక కారణం. కార్బనేటెడ్ డ్రింక్స్ అయిన సాఫ్ట్ డ్రింక్స్, షాంపెయిన్, బియర్ లాంటివి జీర్ణ వ్యవస్థలో ఎక్కువ గ్యాస్ ని సృష్టించే అవకాశం కూడా ఉంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి కొన్ని సులువైన చిట్కాలున్నాయి. ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వినీగర్, ఒక స్పూన్ నిమ్మరసం పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు తాగాలి. ఒక గ్లాస్ మంచినీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ బాగా నూరిన మింట్ లీవ్స్ పేస్ట్ వేయాలి. అంటే పుదీనా పేస్ట్ అన్నమాట. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. దీన్ని 2 వారాల పాటు రోజుకొకసారి తాగాలి. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి ఇందులో ఒక చిటికెడు అసఫోటిడా పౌడర్ కలపాలి. అంటే ఇంగువ అన్నమాట. దీన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు తాగాలి. తినేటప్పుడు నడుము స్ట్రైట్ గా ఉంచండి. ఆహారం తీసుకునేటప్పుడు మెల్లగాను కొంచెం కొంచెంగాను తినండి. చూయింగ్ గమ్స్ ఇంకా కార్బనేటెడ్ డ్రింక్స్ ని టోటల్ గా అవాయిడ్ చేయండి. ఉల్లిపాయల్ని, చాక్లెట్స్ ని తినడం తగ్గించండి. తేనుపులు ఎవరికైతే ఎక్కువగా వస్తూ ఉంటాయో వాళ్ళు ఆల్కహాల్ ని పూర్తిగా మానేయాలి. డాక్టర్ల సలహాల మేరకు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఒత్తిడిని కాస్త తగ్గించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాలను తెలుసుకోవడానికి www.homeweather.com కి విజిట్ చేయండి.